नमस्कार तूर्पु गोदावरी जिल्ला वार्तलु तूर्पु गोदावरी जिल्लालो पेदलंदरिकी इळ्ळ पदकंलो भागंगा इप्पटिवरकु 51919 मंदि लब्धिदारुलकु स्थलालु पंपिणी चेशामनि कलेक्टर के माधवीलत तेलिपारु। राजमहेंद्रवरं कलेक्टरेट लो बुधवारं डीआरडीए मेप्मा तदितर शाखल अधिकारुलतो निर्वहिंचिन समीक्षा समावेशंलो कलेक्टर पाल्गोनि माट्लाडारु। इళ్ళ నిర్మాణాల కోసం స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులతో పాటు ఇతరులకు కూడా 35000 రూపాయల చొప్పున అదనపు రుణాలు ఇప్పించాలని అన్నారు। జిల్లాలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని పేర్కొన్నారు। ఈ సమావేశంలో డిఆర్డీఏ పిడిఎస్ డేగలయ్య మెప్మా పిడి ఎంఎస్ ప్రియంవద తదితరులు పాల్గొన్నారు। నిర్దవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజా సంక్షేమ పథకాలను ప్రచారం చేశారు। అనంతరం ఎమ్మెల్యే ఆద్వర్యంలో మూడు రాజధానులకు అనుగుణంగా బైక్ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు। జగనన్న సంపూర్ణ గృహ హక్కు పదకాన్ని ఇచ్చారమ్మ మన ఇంటికి దస్తావేజులు దీనికి ఎలిజిబిలిటీ ఎర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు। అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగరేటి అన్నారు। బుధవారం రావులపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జగ్గరెడ్డి పాల్గొని ఆదిలక్ష్మి నగర్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు। ప్రభుత్వ పథకాలు అందించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కుడుపూడి శ్రీనివాస్ ఎంపీపీ కరి లక్ష్మీ వీర్రెడ్డి సర్పంచ్ తాడపల్లి నాగమణి ఉపసర్పంచ్ గులుగురు మునిరెడ్డి కర్రీ అశోక్ రెడ్డి ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు శిథిలమైన పాసలపూడి లూటుకుర్రు కాజ్వేపై రక్షణ చర్యలు చేపట్టాలని మామిడి కుదురు మండల జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు। ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించి నిరసన తెలిపారు। కాజ్వేను బాగు చేయాలని నినాదాలు ఇచ్చారు। వర్షాల వల్ల ఈ కాజ్వే అమాంతంగా కుంగిపోవడంతో రాకపోకలకు విఘాతం ఏర్పడుతుందన్నారు। డ్రైన్లో నీటితో పాటు వర్ష నీరు అధికంగా ఉండడంతో మరింత కోత పెరిగే అవకాశం ఉందని చెప్పారు। ఆయా గ్రామాలకు నిత్యం రాకపోకలు అవసరమయ్యే ఈ కాజ్వేను ఆధునీకరించాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు పాసలపూడి లంక సర్పంచ్ తెలగారెడ్డి సూర్యప్రకాశరావు మామిడి కుదురు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముల్లెటి శ్రీను రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి బోనం బాబు ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు జాలం సుబ్బారావులు పాల్గొన్నారు। అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శిగా అధిష్టానం ద్వారా నియమింపబడ్డ దివంగత పి గన్నవరం మాజీ శాసనసభ్యులు పులపత్తి నారాయణమూర్తి తనయులు పులపత్తి రవికుమార్ను పలువురు నాయకులు కార్యకర్తలు పోతావరంలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు। సాలువాతో సత్కరించి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు। ఈ పార్టీ అమలాపురం పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి నక్క వీరవెంకట సత్యనారాయణ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి నక్క సునీల్ రాజు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పిచ్చటి ఈశ్వర్ మండల వైస్ ఎంపీపీ నేలపూడి దామోదర్లు ఉన్నారు। ఏలూరు జిల్లా వార్తలు। ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం జరిగిన చూడోత్సవం వసంతోత్సవం అలాగే ఆలయ ప్రాంగణంలో శయన మహావిష్ణువు అలంకరణ భక్తులను అలరించింది। ముందుగా ఆలయంలో చలవ చప్పర వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు। అనంతరం
మేడతాళాలు మంగళ వాయిద్యాలు నడుమ శ్రీవారి వాహనం వీధుల్లో విహరించింది. ఆ తర్వాత స్థానిక పాదుక మండపం వద్ద ఉన్న పాత కళ్యాణ మండప ఆవరణలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పలువురు మహిళలు శ్రీవారి కీర్తిని స్తుతిస్తూ ఒడ్లు దంచారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీవారికి అమ్మవార్లకు వసంతాలను సమర్పించారు. ఆ తర్వాత భక్తులపై అర్చకులు వేడుకగా వసంతాలను జల్లుతూ జరిగిన తిరువిధి సేవ చూపరులకు కన్నుల పండుగగా అయ్యింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. నరసాపురం ముఖ్యమంత్రి పర్యటన 28కి వాయిదా, భీమవరంలో వెల్లడించిన పౌర సంబంధాల ఏడి నాగార్జున. మూడు రాజధానులకు మద్దతుగా తణుకు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ, అడుగడుగున అనుకూల నినాదాలు, బహిరంగ సభలో ప్రసంగించిన మంత్రి కారుమూరి. అమరావతికి నేడు కూడా జేజేలు పలికిన తణుకు జనం, వేల్పూరులో పాదయాత్రకు బ్రహ్మరథం, ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. అట్లతద్దిని ఆనందంగా జరుపుకున్న తణుకు ప్రాంత భక్తులు, నోములు తీర్చుకున్న మహిళలు. భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవడం ద్వారానే దేశాభివృద్ధి, తణుకు ఎస్కేఎస్డి సదస్సులో పేర్కొన్న ప్రొఫెసర్ శ్రీరామచంద్రమూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో 51,000 మంది పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు రాజమహేంద్రవరంలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కంసాలిపాలెంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం, రావులపాలెంలో వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. అధిక వర్షాలతో శిథిలమైన రోడ్లను మెరుగుపరచాలి, డిమాండ్ చేసిన మామిడి కుదురు మండల టీడీపీ జనసేన నాయకులు. ద్వారకా తిరుమల వీధుల్లో వాహనంపై విహరించిన చిన్న వెంకన్న, ఆనందించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.